నమస్కారం, ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. క్రీడాభిమాని ముఖ్యమంత్రిగా ఉండడం తెలంగాణ క్రీడాకారులందరికీ శుభ పరిణామమని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కె శివసేనారెడ్డి అన్నారు. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా స్పోర్ట్స్ సంతారెడ్డి నూతన లోగోను ఆవిష్కరించుకోవడం ఎంతో సంతోషకరమని, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ క్రీడలకు మంచి రోజులు వచ్చాయని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నూతన చిహ్నం లోగోను ఆవిష్కరించిన ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి ఏ సోని బాలాదేవి, డిప్యూటీ డైరెక్టర్లు శ్రీమతి అనురాధ చంద్రారెడ్డి, రవీందర్, సుజాత, అసిస్టెంట్ డైరెక్టర్ కందారి భట్టార్, జిల్లా హైదరాబాద్ యువజన క్రీడా అభివృద్ధి అధికారి సుధాకర్ రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్పోర్ట్స్ లోగోను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం, ఇది క్రీడా అభిమానులందరికీ ఒక చారిత్రాత్మక ఘట్టంలాగా మిగిలిపోతుంది. ఈ లోగో కూడా అన్ని అంశాలతో కూడుకున్నట్లు, ఆ లోగోలో తెలంగాణను ఉండే విధంగా టీజీ, అదేవిధంగా స్పోర్ట్స్కు ఒక బ్రాండ్ అంబాసిడర్గా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క స్పోర్ట్స్ మ్యాన్ గర్వపడే విధంగా ఈరోజు తెలంగాణ లోగోను ఆవిష్కరించడం జరిగింది. ఇది చాలా ఆనందకరమైన విషయం. రాబోయే రోజుల్లో స్పోర్ట్స్లో నూతన మార్పులు రాబోతున్నాయి, దానికి ఈరోజు నాంది పలకడం జరిగింది. లోగో తర్వాత నెక్స్ట్ స్పోర్ట్స్లో ఒక్కొక్క యూనివర్సిటీ గురించి కానివ్వండి, దాని తర్వాత స్పోర్ట్స్కి సంబంధించిన ప్రతి అంశంలో కూడా స్పోర్ట్స్ అభిమానులందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాం, రాబోయే ఐదు సంవత్సరాలలో 2028 ఒలింపిక్స్ కల్లా ఇక్కడ నుంచి నెంబర్ వన్ ఒలింపిక్స్కి రీచ్ అయ్యే విధంగా విద్యార్థులను తయారు చేయడమే లక్ష్యంగా ఈరోజు శాట్స్ సిద్ధంగా ఉందని అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. అతి త్వరలోనే మనం యూనివర్సిటీకి సంబంధించిన పనులు కూడా మొదలు కాబోతున్నాయి. స్పోర్ట్స్ యూనివర్సిటీ తెలంగాణలో రాబోతుంది, దానికి సంబంధించిన విషయం కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. కాబట్టి మరొకసారి లోగో ఈరోజు ఆవిష్కరించడం వల్ల రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి స్పోర్ట్స్ మ్యాన్ కూడా ఇక నుంచి తెలంగాణ ఈ లోగోను చూస్తే ఇది వీళ్ళు తెలంగాణ వాళ్ళు, ఇది తెలంగాణ స్పోర్ట్స్ మ్యాన్ అనే విధంగా ఈరోజు ఈ లోగో ఆవిష్కరించింది. యావత్ క్రీడా అభిమానులందరికీ ఈరోజు లోగో ఆవిష్కరించినందుకు ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తాను.